without me. Is it behavior ni kela ani pinchindi ee 100 days chustunna calm chill only mind mental to mentality to physical aim work cheyadanta mentally ane chestanu ante and ipudu adi correct anantava athanu fake ga emaina aadadu antava lekapothe reality ga aadadu reality ga ana fake ga asalu annalemu రియాలిటీ నే అంటే క్యారెక్టర్ అంత అంటావా అంతే క్యారెక్టర్ అంటే మెంటల్లీ ఆడే వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు చూపియారు కానీ కరెక్ట్ పాయింట్ మీద అటాక్ చేస్తారు అను చేసాడంటా అదే అన్నదే చేశారు అంటే ఇప్పుడు అతనైతే అవసరం ఉన్నది రియాలిటీ గానే ఉన్నారంట ఇన్ని రోజులు ఫేక్ గా ఆడలేదు అండ్ అదే నటించడం కంటే ఏం లేదు అంట నటించడం ఏం లేదు ఎలా ఉన్నాడు అలానే వచ్చాడు అలానే వెళ్ళిండు సో ఓకే అభిజిత్ చూసుకుంటే వాళ్ళు నీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి అభిజిత్లోనా బెస్ట్ క్వాలిటీ అంటే ఫస్ట్ నుంచి ఇంటి హౌస్ నుంచి వచ్చేసరికి ఎట్లున్నాడో లాస్ట్ వరకు కూడా అట్లానే ఉన్నాడు అభిజిత్ అఖిల్ అంటే కొంచెం చేంజ్ అయ్యిండు అభిజిత్ అయితే అట్లానే ఉన్నాడు అంటే ఇప్పుడు అభిజిత్ చాలా మందిని అభిజిత్ని చాలా మంది గొడవాడడం జరిగింది కానీ ఏ విషయంలో కూడా గొడవలాడడం ఏం లేదు అది ఎలా అనిపించింది అంటే ఫస్ట్ నుండి కూడా అతను అలానే ఆడుకుంటూ వచ్చాడు అది నీకు రియాలిటీ అనిపించిందా ఏమైనా ఫేక్ లా అనిపించిందా రియాలిటీ అను ఫస్ట్ నుండి కూడా రియల్ గానే ఉన్నాడు అతను అభిజిత్ ఏంటంటే గొడవ ఆడతాడు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతాడు అఖిల్ అట్లా కాదు మళ్ళీ వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు మళ్ళీ అతను కూడా జర కూల్ అవుతాడు అట్లా అంటే ఇప్పుడు అభిజిత్ హౌస్ లో ఉండేటప్పుడు అతను బిహేవియర్ ఎలా అనిపించింది మీకు అంటే మంచిగా అనిపించింది మంచిగా ఇప్పుడు రాష్ట్ర మూమెంట్లో బాగానే ఆడిండు అభిజిత్ సైలెంట్ ఉంటాడు దానికోసమే అభిజిత్ గెలిచిండు ఆయన ఫస్ట్ ఎట్లా వచ్చిండు అట్లనే బయటికి వచ్చింది అనమాట మారవలేదు బిగ్ బాస్లో పోయినప్పటి నుంచి ఏం మారలేదు ఆయన ఎట్లా ఉన్నాడు అట్లనే బయటికి వచ్చేసిండు అందరూ మారిపోయారు ఒకదానికి ఒక క్యారెక్టరు అన్ని వాళ్ళది మారిపోయిందని అభిజిత్ గెలిచింది అంతే అభిజిత్ దాన్ని మాట్లాడము దాన్ని ఆడుకోవడము సైలెంట్ అన్ని గేమ్ ఆడినా అంతవరకే ఎవరితోనే అంత ఉండాలి అంతవరకు ఉన్నాడు అంది గురించి అభిజిత్ మంచి గేమ్ ఆడిండు సైలెంట్ ఉన్నాడు ఏం మారవలేదు ఎట్లా బిగ్ బాస్లో పోయారు అట్లా బయటికి వచ్చిందని గెలిచిండు అంత తప్పు ఏమి లేదు అయితే అభిజిత్ విన్ అవడం మీకు హ్యాపీగా అనిపించింది హ్యాపీగా ఉంది మంచిగా ఉంది దాని ఎట్లా పోయిందో ఎంత మనిషి మారవలేకపోయినా గెలిచిందని హ్యాపీ స్టార్టింగ్ నుండి చూసుకుంటే అభిజిత్ క్యారెక్టర్ ఎలా ఉందంటారు బాగుంది ఆయన క్యారెక్టర్ బాగుంటుంది అమ్మాయిలు చాలా అఖిల్ అన్నాడు అమ్మాయిలు పెట్టుకొని ఆడతారు అని అన్నాడు కదా అట్లాంటి అలవాట్లు లేవు ఆయనకి అది ఆ వీక్నెస్ నచ్చింది మాకు రోబోట్ హాస్క్ లో చూసుకుంటే అలా అన్నారు కానీ అప్పుడు కూడా అమ్మాయిల చేత ఆడిపించాడు తప్ప తన ఓన్లీ మైండ్ గేమే ఆడిపించాడు అమ్మాయి అంటే అది స్టార్టింగ్ లో తెలియదు అట్లా అమ్మాయిల చేత ఆడిపించినారని అన్నారు ఎంతమంది ఏమన్నా తన మట్టుగా మరి ఫైనల్ విన్ అయ్యి చేసేసుకున్నాడు ఫైనల్ విన్ అయ్యారంటే అతను ఎవరు ఎంత మాట్లాడినా విన్ అయింది కదా డబ్బు కోసం అని కాదు ఆయనైనా ప్రూఫ్ చేసుకోవడానికి బిగ్ బాస్ లోకి వచ్చిందంట ఆయన క్యారెక్టర్ ఏంట అన్నది అది అందుకు ఫైనల్ గా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ అవడం మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీ మా ఇంట్లో మొత్తం అది చాలా హ్యాపీ ఓకే అభిజిత్ ఫస్ట్ నుండి చూసుకుంటే అతని బిహేవియర్ అంతా ఎలా అనిపించింది చాలా బాగానే డీసెంట్ గా ఉంటాడు కానీ టాస్క్ లోనే గొడవలు అవుతాయి కదా అలా కొంచెం వస్తుంది కదా కోపం అట్లా ఓకే అభిజిత్ అసలు హౌస్ లో ఎలా ఉండేవాడో తెలుసు కదా సో బయట కూడా అలానే ఉన్నాడు అని చాలా మంది అంటారు అది నిజమేనా ఏమా అన్నా నిజమే అనుకోవచ్చు నీకు అసలు ఎలా అనిపించింది అభిజిత్ విన్ అవడంలో అసలు నీకు అనిపించింది అసలు అనుకున్నావా అభిజిత్ విన్ అవుతుంది అనుకోలే అన్న ఫస్ట్ అయితే అఖిల్ అనుకున్నా తర్వాత అభిజిత్ విన్ అయ్యాను